ఇకపై ఇంగ్లీష్ మందులు అవసరం లేదు. మన ఇంటి వద్దే వైద్యం చేసుకోవచ్చు. అదేలా అనుకుంటున్నారా? ఇన్సులిన్ ని సహజ సిద్ధంగా ఉత్పత్తి చేసే ఔషధ ముక్కల్ని మన పెరటిలో పెంచుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ప్రస్తుతం కిచెన్ గార్డెన్, టెరెస్ గార్డెన్లను పెంచే నగరవాసులకు కూడా ఈ ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు శాస్త్రవేత్తలు. మూడు రకాల ఔషధ మొక్కల ద్వారా మధుమేహానికి అడ్డుకట్ట వేయవచ్చునని సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా అశ్వరావుపేట ఉద్యాన కళాశాల శాస్త్రవేత్తలు. కళాశాల ప్రాంగణంలో ఈ మొక్కల్ని పెంచి అందిస్తున్నారు. వివరాలు చూద్దాం. అమూల్యమైన ఔషధ మొక్కలకు నిలయం భారతదేశం. ఒకప్పుడు పెరట్లో పెరిగే మొక్కలు ఆరోగ్యానికి భరోసాగా నిలిచేవి. వీటి వాడకంపై అవగాహన కూడా ఎక్కువ ఉండేది. క్రమేపీ ఇంగ్లీషు మందుల వాడకం పెరిగిపోవడంతో వీటి ప్రాధాన్యత మరుగున పడిపోయింది. అయితే ఇప్పుడు కాలుష్యం కోరల్లో చిక్కుకుని రోగాలు శృతిమించడంతో ప్రజలు తిరిగి ఔషధ మొక్కల పెంపకానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా 110 మందిని షుగర్ వ్యాధి పట్టిపీడిస్తున్న నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేసేందుకు తిరిగి ఔషధ మొక్కలు వెలుగులోకొచ్చాయి. వీటిలో ఇన్సులిన్ మొక్కగా పిలిచే కోస్టస్ ఇగ్నేస్, పొడపత్రి లేదా మధునాసి, స్టీవియా మొక్కలు ప్రధానమైనవి. వీటిని ఖమ్మం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో పెంచి నలుగురికి ఈ మొక్కలను అందించేందుకు నడుం బిగించారు ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఐవిఎస్ రెడ్డి. ఇటీవల కాలంలో మనం గమనించినట్లయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. చక్కెర శాతాలను తగ్గించుకోవడానికి, అదుపులో ఉంచుకోవడానికి ప్రతిరోజు కూడా ఉదయం ఒక టాబ్లెట్, సాయంత్రం ఒక టాబ్లెట్ తీసుకుంటారు. ఇంకా తీవ్రస్థాయిలో ఉన్నట్లయితే ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకునే స్థాయి కూడా ఉంది. అయితే వీటి వల్ల దేహంలోని ఆర్గాన్స్ చెడిపోవటము లేదా అనేక సైడ్ ఎఫెక్ట్లు రావటం జరుగుతుంది. వీటి నియంత్రణ కోసం ఇటీవల కాలంలో ఔషధ మొక్కలను ప్రత్యక్షంగా, అంటే ఎలాంటి కల్తీలు లేకుండా డైరెక్ట్గా వాడటం వల్ల వారి ఆరోగ్యం, ముఖ్యంగా షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. వాటిలో ముఖ్యమైన మొక్క ఇన్సులిన్ మొక్క, దీన్నే కోస్టస్ ఇగ్నియస్ అని అంటారు అన్నమాట. ఈ మొక్క ఆకుని పరగడుపున ఉదయము, సాయంత్రం 4-5 గంటల మధ్య తీసుకున్నట్లయితే వారి దేహంలోని షుగర్స్, అంటే చక్కెరలు అదుపులో ఉంటాయి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అదేవిధంగా రెండవ మొక్క విషయానికి వచ్చినట్లయితే దీన్ని పొడపత్రి లేదా మధునాశిని అంటారు. ఇది ఒక ఆకు ఉదయము సాయంత్రం తీసుకోవాలి. ఒక ఆకు మనం నోట్లో వేసుకొని నవిలినట్లయితే మన నోటికి కొన్ని గంటల పాటు ఎలాంటి రుచులు తెలియకుండా పోతాయి. అందువల్లే దీన్ని మధునాశిని అని అంటారు. దీనిలో ఉన్న జిమ్నిక్ ఆమ్లం ఏ, జిమ్నిక్ ఆమ్లం బి, జిమ్నిక్ ఆమ్లం సి ఈ దేహంలోని రక్తం లోపలి చక్కెరలను అదుపులో ఉండేటట్లు చేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినది. అదేవిధంగా మూడవ మొక్క విషయానికి వచ్చినట్లయితే స్టీవియా రిబౌడియానా అని అంటారు. దీనిలో స్టీవియోసైడ్ అండ్ రిబౌడియోసైడ్ అనే రెండు ఆల్కలైడ్స్ ఉంటాయి. దీన్ని మధుపత్రి, అంటే తీయటి మొక్కగా మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి ఆహారంలో ఎలాంటి చక్కెరలు తీసుకోవడానికి అవకాశం లేదు. ఇలాంటి సమయంలో ఈ స్టీవియా నుంచి తయారు చేసిన పొడిని కానీ లేదా డైరెక్ట్గా ఆకుని కానీ లేదా ఎండబెట్టించి ఆకుల్ని కానీ వాటితో తయారు చేసిన ద్రావణంను ఈ టీ కాఫీల్లో కలుపుకొని వారు స్వీకరించవచ్చు. ఎందువల్లంటే ఫ్రెష్ ఆకు కూడా 20-30 రెట్లు, అంటే పంచదారతో పోలిస్తే 20-30 రెట్లు తీయగా ఉంటుంది. అదేవిధంగా దీని నుంచి తయారు చేసిన పొడి అయితే 200-30 రెట్లు పంచదార కంటే తీయగా ఉంటుంది. అదేవిధంగా ఇది 0 కేలరీ, అంటే ఇది ఎంత తీసుకున్నా కానీ మన దేహంలోని రక్తంలో ఎలాంటి చక్కెరలు పేరుకుపోవు. దానివల్ల 0 కేలరీగా చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ స్టీవియాకు ఇటీవల గుర్తింపు వస్తుంది. పొడపత్రి ఆకు మధుమేహానికే కాకుండా ఊబకాయాన్ని తగ్గించడానికి, లివర్ టానిక్ గాను, ఆకలిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. స్టీవియా మొక్కను రైతు స్థాయిలో పండించినట్లయితే ఎగుమతి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీని సాగుకు వివిధ కంపెనీలు బైబ్యాక్ ఒప్పందంతో రైతులను ప్రోత్సహిస్తున్నాయి. ఈ ఔషధ మొక్కలను వాటి స్వభావాన్ని బట్టి కాండపు మొక్కల ప్రవర్ధనం లేదా వేరు పిలకల ద్వారా సులభంగా అభివృద్ధి చేసుకోవచ్చు. పెరటి వైద్యంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని డాక్టర్ ఐవిఎస్ రెడ్డి చెబుతున్నారు. మన వ్యవసాయ కళాశాలలోని పెరడులో ఈ మూడు మొక్కల్ని వివిధ ప్రాంతాల నుంచి సేకరించి
వాటిని మల్టిప్లై చేసి అందరికీ అందిస్తున్నాం. ముఖ్యంగా కోస్టా సిగ్నేచర్ విషయానికి వచ్చినట్లయితే, మనం ఒక చిన్న మొక్క నాటుకున్నట్లయితే కొన్ని నెలల్లోనే అది శాఖోపశాఖలుగా పెరిగి ఎక్కువ మొక్కలు తయారవుతాయి. వాటిని మనం తీసి పాలీబ్యాగ్లో పెంచి అందిస్తాము. అదేవిధంగా పొడపత్రి విషయానికి వచ్చినట్లయితే, ఇది తీగజాతి మొక్క, దేనికైనా అల్లుకుంటుంది. దాని నుంచి వచ్చిన కొమ్మలను కత్తిరించి వాటిని పాలీబ్యాగుల్లో పెంచి అందరికీ అందిస్తాము. అదే స్టీవియా విషయానికి వచ్చినట్లయితే, ఇది కొంచెము అంత వేగంగా పెరగదు కాబట్టి ముఖ్యంగా జనవరి ఫిబ్రవరి మాసాల్లో వీటి నుంచి కత్తిరింపులు తీసి వాటిని పాలీబ్యాగుల్లో పెంచి ఇతరులకు అందిస్తాం అన్నమాట. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇప్పటివరకు పొందుతున్న సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఈ మూడు మొక్కలు ఎంతో దోహదపడతాయని మీకు చెప్తున్నాను. అంతరించిపోతున్న ఔషధ సంపత్తి తిరిగి తన విశిష్టతను నిలబెట్టుకుంటోంది. ప్రభుత్వం ఉచితంగా ఈ మొక్కలను పంపిణీ చేసినట్లయితే ప్రజల్లో వీటిపై మరింత అవగాహన పెరిగి భావితరాలకు మేలు జరుగుతుంది. ఎగుమతి అవకాశాలు మెండుగా ఉన్న ఈ ఔషధ మొక్కల సాగుకు ప్రభుత్వం నుండి తగిన ప్రోత్సాహం లభించాల్సిన అవసరం కనిపిస్తోంది.